నెల్లూరు జిల్లా కోవూరు మండల సామాజిక ఆరోగ్య కేంద్రానికి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి చారిటబుల్ ట్రస్టు ద్వారా ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి 3 ఏసీలను అందజేశారు. ఆరోగ్య కేంద్రంలోని పిల్లలు బాలింతల వార్డులో వాటిని ఏర్పాటు చేయించగా రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి సభ్యులు దొడ్డంరెడ్డి నిరంజన్ బాబురెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆసుపత్రిలో పర్యటించినప్పుడు వేసవిలో పిల్లలు బాలింతల వార్డులో పడే ఇబ్బందులను గమనించి శ్రీ నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి చారిటబుల్ ట్రస్టు ద్వారా 3 ఏసీలను ఇవ్వడం జరిగిందన్నారు. అనంతరం ఆసుపత్రిలోని పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి ఏసీలను అందజేసిన ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి పలువురు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రాధాకృష్ణారెడ్డి, ఉప ఎంపీపీ శివుని నరసింహులురెడ్డి, ఎంపీటీసీ వేణుగోపాల్, వైసీపీ నాయకులు అనూప్రెడ్డి ప్రసాద్, ఆసుపత్రి సూపరింటెండెంట్ విజేత, వైద్యులు తదితరులు పాల్గొన్నారు. కోవూరులోని ఆరోగ్య కేంద్రానికి తనిఖీ వచ్చిన సందర్భంలో గర్భవతులు పిల్లలు ఉండే వార్డులో ఏసీలు ఏమి లేక ఈ ఎండలకి చాలా ఇబ్బందిగా ఉన్న పరిస్థితిని ఆయన గమనించి దాదాపు 3 ఏసీలు 150,000 రూపాయలతో ఆయన సొంత నిధుల్లో నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున కోవూరులో హాస్పిటల్లో 3 ఏసీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు ప్రారంభించేదానికి కోవూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా రావడం జరిగింది. కోవూరు హాస్పిటల్ చాలా బాగా చూస్తున్నారని పబ్లిక్లో కూడా మంచి పేరు వచ్చింది. దాన్ని తగినట్టుగా అప్పుడప్పుడు శాసనసభ్యులు కానీ పార్టీ నాయకులు కానీ రావటం, ఇక్కడ పరిస్థితులు ఏందని తెలుసుకోవటం, ఏదైనా ఇబ్బందులు ఉంటే వెంటనే శాసనసభ్యుల గారి దృష్టి తీసుకుపోయి పరిష్కారం చేసేదానికి అందరూ కూడా చర్యలు తీసుకుంటూ ఉండరు. కోవూరు సూపరింటెండెంట్ అయితేనేమి ఇతర డాక్టర్లు అందరూ కూడా బాగా పనిచేస్తున్నారు. ఇందువల్ల అంటే గతంలో కన్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఫ్యామిలీ కాన్సెప్ట్ అయితేనేమి అన్నీ కూడా బాగా మందులు ఎక్కువగా పేద ప్రజలకి రోగులకి ఇచ్చేదానికి ప్రతి విలేజ్లో కూడా పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఆరోగ్యపరంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాగా పనిచేస్తున్నారని పబ్లిక్లో కూడా మంచి పేరు ఉందని చెప్పి తెలియజేసుకుంటూ 3 కోవూరు ఆరోగ్య కేంద్రానికి ఇచ్చినందుకు నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులకి నల్లపురెడ్డి ప్రసన్నకుమారి గారికి, అదేవిధంగా నల్లపురెడ్డి రజిత్ కుమార్ రెడ్డి గారికి అందరికి కూడా కోవూరు మండల ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 ఎన్ఐటి మరియు 3IIIT సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.